ఓటర్ ఐడిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా మనం ప్లే స్టోర్లో వెళ్ళిన తర్వాత ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్ని అగ్రీ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూస్ ద లాంగ్వేజ్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు. ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది మనం ఏ విధంగా లాగిన్ చేయాలి. మనకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి అందరూ. సో మొబైల్ నెంబర్, పాస్వర్డ్ సెండ్ ఓటీపీ చేస్తే వచ్చేస్తుంది. లేకపోతే మీకు అకౌంట్ లేకపోతే న్యూ యూజర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మొబైల్ నెంబర్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఓటర్ రిజిస్టర్డ్ న్యూ ఓటర్ ఐడి రిజిస్టర్ 6 ఫామ్ అంటే నేను దీనికి అగ్రీ అవుతున్నా కాబట్టి నెక్స్ట్. మీ దగ్గర ఫస్ట్ టైం అప్లై చేసినట్టయితే ఎస్ ఐఎమ్ అప్లైయింగ్ ఫస్ట్ టైం నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత స్టేటు, డిస్ట్రిక్ట్, స్టేట్ సెలెక్షన్ చేసుకోండి. తెలంగాణ డిస్ట్రిక్ట్ వికారాబాద్. తర్వాత అసెంబ్లీ వచ్చేసి మీకు ఏ అసెంబ్లీ అయితే ఆ అసెంబ్లీ. సో మాకు పరిగి కాబట్టి ఈ విధంగా చూజ్ చేసుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు ప్రకారం మనం డేట్ ఆఫ్ బర్త్ని అంటే పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఫోటో అప్లోడ్ చేసుకుని, సో నేము, తర్వాత సార్ నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ అడుగుతుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ అనేది ఈమెయిల్ ఐడి ఇచ్చేసాను. దాని తర్వాత ఫాదర్ నేమ్, ఫాదర్ యొక్క డీటెయిల్స్, తర్వాత ఫుల్ డీటెయిల్, ఫస్ట్ నేము, తర్వాత సర్ నేమ్, ఈ విధంగా అడ్రస్ ఇచ్చుకోవాలి. అడ్రస్ ఇచ్చుకున్న తర్వాత మనం ఇక్కడ అడ్రస్ మీ మండలం ఏది, దాని తర్వాత ఏదైతే అడ్రస్ ప్రూఫ్ ఉందో ఆధార్ కార్డు చేశాను. ఈ విధంగా చేసిన తర్వాత సో మళ్ళీ మన స్టేటు, డిస్ట్రిక్ట్ ఏది అడుగుతుంది. దాని తర్వాత ఈ విధంగా రివ్యూ చేసుకోవచ్చు. మన ఇంట్లో వాళ్ళ ఎవరిదైనా ఒక ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ ఐడి నెంబర్ ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనం ప్రివ్యూ చూసుకోవచ్చు. దాని తర్వాత కన్ఫర్మ్ చేయొచ్చు. కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు బ్యాక్ వెళ్ళిన తర్వాత మనకు ఏది కన్ఫర్మ్ అంటే అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా, లేదంటే మళ్ళీ రిటర్న్ రెడ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. బ్లూ బటన్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. డన్ అయిన తర్వాత, కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ప్రివ్యూ వస్తుంది. ఈ విధంగా చూడండి. దాని తర్వాత మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.